హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఇది విప్లవ కవి శ్రీశ్రీ మాటలు ఆయన ఎప్పుడు చెప్పినా ఆ మాటలు ఇప్పటికీ నిత్య సత్యాలు అందుకే ఆయన మహాకవి అయ్యారు నిజమే ఇప్పటికి కూడా ఎవరో ఒకరి ఆలోచనలపై ఆధారపడి బతకడమే సరిపోతుంది సొంత వ్యక్తిత్వం సొంత ఆలోచనలు అనేవి ఉండడం లేదనేది ఒక విమర్శ అది ముఖ్యంగా నెట్టింట్లో ఇప్పుడున్న సమాజంలో కావచ్చు మన నెట్ ఇంట్లో కావచ్చు ప్రతి చోట ప్రతి సందర్భంలో ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో ప్రతి ఆవేదనలో ప్రతి వివాదంలో ప్రతి ఆకాంక్షల్లో మనుషులు తమ వ్యక్తిత్వాన్ని చాటుకునే సందర్భాలు అరుదుగానే కనిపిస్తున్నాయి ఎవరైనా ఏదైనా చెప్తే దానికి అనుగుణంగా పరుగులు పెట్టడం వాళ్ళు చెప్పింది వినడం ఒక అవగాహనకు రావడం తప్ప తమంతట తాము స్వతంత్రంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది అతి తక్కువగా జరుగుతుంది ఉదాహరణకి టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అందులో టూత్పేస్ట్ పలానా కంపెనీది కొనమని ఒక హీరో లేదా హీరోయిన్ లేదా క్రికెటర్ వచ్చి చెప్తారు నిజానికి చాలామంది ఆ టూత్పేస్ట్లో ఏముంది దాని క్వాలిటీ అది ఎక్కడ తయారైంది ఇలాంటివి ఏవీ చూడరు అక్కడ హీరో లేదా ఆ క్రికెటర్ని చూసుకుంటారు ఇక్కడ మీ ఇష్టం అనేది ఏముంది ఆ హీరోకి నచ్చింది కొన్నారు లేదా అతను చెప్పాడు కాబట్టి కొన్నారు అది వద్దు మనం ఇంకేం కొనాలి అనుకున్నప్పుడు మరొక ప్రకటన చూస్తారు అది కొంటారు అది కాకపోతే ఇంకొక ప్రకటన కారైనా సరే అంతే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పది కార్లు ఉన్నాయి వాళ్ళు పది మంది తమదే కొనమని చెప్తా ఉంటారు అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మీకు నచ్చింది మీరు కొనడం లేదు వాళ్ళు చెప్పింది కొంటున్నారు నిజానికి మీకు నచ్చింది ఏమిటో మీకే తెలీదు ఎవరో డిసైడ్ చేస్తున్నారు ఆ డిసైడ్ చేసేది ఎవరంటే కార్పొరేట్ మార్కెట్ మీ పిల్లల స్కూళ్ళ దగ్గర నుంచి మీరింట్లో వాడే సబ్బు వరకు మీరు వాడే దువ్వెన్లు నూనె ప్యాకెట్లు ఏవి ఇందులో మీ ప్రత్యేకత లేదు మీ వ్యక్తిత్వం లేదు అలాగే మీ ఓటు కూడా కేంద్రంలో కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీకి ఓటు వేస్తారు బీజేపీకి నచ్చకపోతే కాంగ్రెస్కి వేస్తారు మూడో ఆప్షన్ జోలికి వెళ్లకుండా మీ మైండ్ సెట్ని అలా సెట్ చేసేశారు అందుకే ఆంధ్రప్రదేశ్లో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు లోక్ సత్తా పార్టీ పెడితే గెలిపించుకోలేకపోయాం పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ప్రత్యామ్నాయం అయి మారలేకపోయాం అంటే ఎవరో మనతో మైండ్గా మారుతున్నారు దాని నుంచి బయటపడేందుకు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేందుకు ఒక్కసారైనా ప్రయత్నించండి వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని కులం ఉచ్చులోకి లాగారు అలా సగం ఓట్లు లాగేశారు మిమ్మల్ని పార్టీ ఉచ్చులోకి లాగారు అలా సగం ఓట్లు లాగేశారు అలాగే మిమ్మల్ని వ్యక్తి పూజ అనే భయంకరమైన ఉచ్చులోకి లాగారు ఆ ఉదాహరణ ఏంటంటే కాంగ్రెస్ లో నెహ్రూ గారంటే ఇష్టం అందుకే ఇందిరాగాంధీని గెలిపించుకున్నారు ఆ తర్వాత ఆమె అంటే ఇష్టం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ బతికిస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే మిమ్మల్ని వ్యక్తులంటే ఇష్టం అనే ఉచ్చులోకి లాగేశారు చివరికి అది వ్యక్తి పూజగా ఓట్లు అందుకుంటుంది ఇవన్నీ మీరు లొంగకపోతే చివరికి ఓటు డబ్బులు ఇచ్చి ఆ ఉచ్చిలోకి లాగారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఒక్కసారి ఆలోచించండి అంతా వారే ఉన్నారు అంతటా వారే ఉన్నారు ఇక మీ వ్యక్తిత్వం ఎక్కడుంది మీ సొంత ఆలోచనలు ఎక్కడున్నాయి మీ ఇష్ట ఇష్టాలు ఎక్కడున్నాయి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఇదే ఇప్పుడు మనం చెప్పుకునేది ఇదంతా ఎందుకంటే నెట్టింట్లో రకరకాల భావోద్వేగాలు పనిచేస్తున్నాయి ఒకరు వేసిన కార్టూన్ ఒకరికి నచ్చదు ఒకరు చెప్పిన ఉద్దేశం మరొకరికి నచ్చదు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరమే కాదు అగత్యం కూడా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా విధానాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందించే పథకాలు అదే స్థాయిలో ప్రతిపక్షాల ఆరోపణలు ఎంతో శక్తివంతంగా ఆయన చుట్టూనే కదా రాష్ట్రం అంతా ప్రజలపై కూడా పనిచేస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి వాళ్ళు ప్రాజెక్టులు చూద్దామని వెళ్తుంటే అరెస్టులు చేస్తారు ఎంపీ రేవంత్ రెడ్డి ఏమైనా అంటే చాలు తీసుకెళ్ళిపోతారు తెలంగాణ కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న జిట్టా బాలకృష్ణ లాంటి అందరూ నిజమైన తెలంగాణ పోరాట యోధులను విస్మరిస్తారు అవే ఆస్తులు ఈ రోజున ఆయన చేతిలో ఉంటే సుమారు వెయ్యి కోట్లు ఉండేదని ఒక అంచనా ఇక విలేకరులు ఏమైనా ప్రశ్నిస్తే సమావేశాల ముందే వారిని తిట్టిపోస్తుంటారు ఇక ఆంధ్ర వాళ్ళని అయితే లెక్కే లేదు ఇది ఆయన తీరు ఇక తెలుగుదేశం చంద్రబాబు నాయుడుని ఎవరైనా ఏమైనా అంటే వీళ్ళు వైసీపీ పార్టీ అందుకే ఇలా అంటున్నారని టకీమని సమాధానమిస్తారు ఇక ప్రధానమంత్రి మోదీని కరోనా విషయంలో అందరూ అభినందించిన ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ విషయంలో తలా కొంత అక్షంతలు వేసేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ విషయానికి వస్తే మోదీపై తీవ్ర వ్యతిరేకత వచ్చి ఆ వేవులో వారికి ఓట్లు పడే వరకు ఎదురు చూడక తప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదండి సంగతి ఇప్పుడు మీరు చూశారు కదా కాంగ్రెస్పై వ్యాఖ్యానించినట్టుగానే ఇంకెవరిపైనైనా ఈ పరిస్థితుల్లో వ్యాఖ్యానిస్తే వారి పని అవుట్ ఎవరైనా వీరి మధ్యలోకి వెళితే ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి తిరిగి రాలేనట్టుగానే ఉంటుంది ఎన్ని అనుకున్నా ఒక సామెతి చెప్పినట్టు జర్నలిస్టులు అనేవాళ్ళు రోకల మధ్యలో తలపెట్టి రోకల పోటీకి భయపడడం కరెక్ట్ కాదని చివరికి అంటారు అందుకే ఈ ఉదాహరణ చెప్పి ముందు ముందు మనం కథనాలు చెప్పుకుందాం ఒక నలుగురు కుటుంబ సభ్యుల ఇంట్లో ఒకరికి హీరో ప్రభాస్ అంటే ఇష్టం ఒకరికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఒకరికి రక్కులు ప్రీతి సింగ్ అంటే ఇష్టం ఇష్టం ఒకరికి పూజా హెగ్డే అంటే ఇష్టం అలాగే రాజకీయాల్లో కూడా ఇష్టాలు ఎల్లలు దాటి విహరిస్తూ ఉంటాయి ఒకరికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఒకరికి జగన్ వైసీపీ పార్టీ అంటే ఇష్టం ఒకరికి బీజేపీ ప్రధాని మోదీ అంటే ఇష్టం ఒకరికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే ఇష్టం అలాగే తెలంగాణలో కొందరు కేసీఆర్ అంటే ఇష్టం కొందరికి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఇలా ఎన్నో ఇష్టాలు లెక్కలేనన్న భిన్నాభిప్రాయాలు ఎన్నో లాజిక్ మధ్య ఏ అంశం చెప్తున్నా రోకల మధ్యలో రోకల పోట్ల దెబ్బలకు నలిగిపోయినట్టే నలిగిపోతుంది అయితే నిష్ఠూరమైన చెప్పక తప్పని నిజమేంటంటే సమాజంలో వ్యక్తి పూజ అనేది అధికమైపోయింది అది రాజకీయ పార్టీలో కావచ్చు కార్పొరేట్ ఆఫీసులో కావచ్చు సినిమా హీరోలు కావచ్చు అలా ఒక వ్యక్తిని ఎప్పుడు పూజిస్తున్నారో అతని ఇష్ట ఇష్టాల ఆధారంగానే మంచి అనేవి సమాజంలో చలామణి అయిపోతున్నాయి అతను నవ్వితే నవ్వుతున్నారు అతని కోపం వస్తే ఊగిపోతున్నారు అతను ప్రేమిస్తే పొంగిపోతున్నారు అతను ద్వేషిస్తే కుంగిపోతున్నారు కేసీఆర్ కి ఒకలంటే ఇష్టం లేదు ఆయన్ని తిడుతూ ఉంటారు మీకు ఆయనంటే ఇష్టం ఉండదు అలాగే రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ కూడా కేసీఆర్ని విమర్శిస్తూ ఉంటారు అలాగే చంద్రబాబుకి జగన్ అంటే ఇష్టం లేదు అలాగే జగన్కి చంద్రబాబు అంటే ఇష్టం లేదు అందువల్ల సమాజంలో ఈ తరహా వ్యవస్థలో చెప్పాలనుకునే అంశాలు కూడా వివాదాస్పదం అయిపోతున్నాయి ఆ వార్త ఏ చెట్టు గాలి వైపుతో చూసి అటు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది ఏం చెప్పాలని అనుకున్న కత్తికి అన్ని వైపులా పదనున్నట్టే కనిపిస్తుంది కానీ స్వతంత్రంగా విని సొంత వ్యక్తిత్వంతో ఆలోచించి మంచి చెడులను విశ్లేషించినప్పుడు అలా నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు ఏ వార్త అయినా సరే అది స్వచ్ఛంగానే కనిపిస్తుంది ఒక సినిమా బాగలేదని ఎవరో చెప్తే ఎందుకు మానేస్తారు అతనికి హీరో అంటే ఇష్టం లేకపోవచ్చు కథ నచ్చకపోవచ్చు లేదా ఆ రోజు అతనికి తలపోటుగా ఉండవచ్చు అతని అభిప్రాయమే మీ అభిప్రాయం మీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా ఇండివిజువాలిటీ లేదా అలాగే ఒక వార్త లేదా విశ్లేషణను మీరు భుజం మీద వేసుకు ఎన్నో పండువాళ్ళను తప్పించి మీలా మీరు ఆలోచించండి మీరు జడ్జి చేయండి మీదైన జీవితాన్ని జీవించండి ఒకరి స్టైల్ మీకెందుకు మీ స్టైల్లో మీరు నడవండి అందరినీ నడిపించండి థ్యాంక్ యూ